హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు యువర్ హెల్త్. ప్రస్తుతంతో పాటున్నారు రాఘవ గారు, వారు వచ్చేసి లైఫ్ కోచ్. రాఘవ గారు నమస్తే అండి. నమస్తే అండి. రాఘవ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మా ఛానల్కి వచ్చినందుకు. రాఘవ గారు, అయితే నా క్వశ్చన్ ఏంటంటే, మనం చూస్తున్నాం చాలామందికి చుట్టూ ఎన్నో సమస్యలు ఉంటాయి, బట్ వాళ్ళు పాపం చూడటానికి మాత్రం పైకి ఏ సమస్యలు లేనట్టు, అసలు సమస్య వాళ్ళది కానట్టు బయట లైఫ్ని లీడ్ చేస్తుంటారు. సో ఇటువంటి వారిని మీరు చూసారా? 10 మందిలో 9 మంది అట్లాగే ఉంటారు. ఎవరికి ఉండాల్సిన సమస్యలు వాళ్ళకు ఉంటాయండి. అంటే పైకి సమస్య లేనట్టుగా ఉండటం, దాంట్లో కూడా చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. ఒకటి ఏంటంటే, సమస్య లేదు అని చెప్పి వాళ్ళ ఫిజికల్ బాడీ కాకుండా మెంటల్ బాడీ కూడా నమ్ముతుంది. సో అప్పుడు వాళ్ళకి ఏమవుతుంది, ఆ ప్రాబ్లం యొక్క సొల్యూషన్ రావటము, లేకపోతే ఆ సమస్య వాళ్ళకి కుంగిపోకుండా ఉండటం జరుగుతుంది. అలా అని చెప్పి నిజంగా ఉన్న సమస్యను అసలు లేదు అనుకుని ముందుకెళ్ళటం చాలా అవివేకం. సమస్యను గుర్తించగలిగితే, ఆ సమస్యని మనం సమస్యగా ఎంత తీసుకోవాలి పర్సనల్గా ఆలోచించగలిగినప్పుడే మనకు దానికి సొల్యూషన్ వస్తుంది. కొందరు ఏం చేస్తారు, చాలా తక్కువ మంది ఉంటారు, ఇట్లా ఇసి నా సమస్య కాదంటారు, అసలు ప్రాబ్లమే కాదంటారు. అది ఏ లెవెల్లో అంటారంటే, ఆ ప్రాబ్లం పెరిగేంత లెవెల్లో ఇది ప్రాబ్లం కాదు అనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మన బాడీలో ఏదో క్యాన్సర్ ఉందండి, అది క్యాన్సరే కాదు, నా ఆలోచనే నాకు ఇంపార్టెంట్, అది నా ఆనందానికి నా హ్యాపీనెస్కి అడ్డు వస్తుంది. సో అది లేదు 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 అనుకుంటే పోతుంది అని మూర్ఖంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. సో అది కరెక్ట్ కాదు, సమస్యను సమస్యగా గుర్తించాలి. కొంతమంది ఉంటారు మన చుట్టూరా, ఎలా అంటే వాళ్ళు చుట్టకి చాలా హై పొజిషన్స్లో ఉండి ఉండొచ్చు, బట్ స్టిల్ వాళ్ళ లోపల ఒక వెల్త్ ఉంటుంది, ఏదో డిస్టర్బెన్స్ ఉంటుంది. వాళ్ళు వన్స్ మళ్ళీ నలుగురిలోకి రాగానే దెల్ బి హ్యాపీ, హ్యాపీగా ఉంటారు, అన్నీ మాట్లాడుతూ ఉంటారు. బట్ వాళ్ళు ఎంత సాధించినా ఒక 60-70 ఏళ్ళు వచ్చాక కూడా వాళ్ళకి ఏదో ఒక వెల్త్ ఉంటుంది. సో వాళ్ళ లైఫ్ ఇంకంప్లీటే. ఇట్స్ నాట్ దట్ ఒక స్టేజ్లో ఉంటే మనకి అంతా వచ్చిందని కాదు. సో మన లైఫ్లో మనం కెరియర్ లాగానో లేకపోతే ఏ రకంగా ముందుకెళ్ళినా, మన లోపల ఉన్న బ్యారియర్స్ని కూడా లేకపోతే మనకున్న బ్లాక్స్ని కూడా మనం వాటిని కట్ చేసుకుంటూ అర్థం చేసుకుంటూ ఉండాలి. బ్లాక్స్ని కట్ చేయడం అంటే వేరే రకంగా ఏం కాదు, మనం అర్థం చేసుకోవాలి అంటే మనల్ని మనం అర్థం చేసుకుంటాం అన్నమాట. సో మీరు అన్నట్టు ఖచ్చితంగా మన చుట్టూ ఉండే మనుషుల్లో పైకి ఒకలా ఉంటారు, లోపల ఒకలాగా బాధపడుతూ ఉంటారు. సో అదేమవుతుంది అంటే, అంటే వాళ్ళ లైఫ్ని ఫుల్ఫిల్మెంట్ చేయదు. సో మన సమస్యను సమస్యగా చూడాలి, అలానే ఆ సమస్య కంటే ఎక్కువ లెవెల్గా మనం దానికి వాల్యూ ఇవ్వకుండా చూడగలిగినప్పుడు దానికి మనకు రైట్ సొల్యూషన్ ఇవ్వగలం. ఇప్పుడు చూడండి, నా సమస్య అనుకుంటే నేను ఒకలాగా ఆలోచిస్తాను, నాకు మాత్రమే సమస్య ఉంది, ఇది ఎవరికీ లేదు అనుకుంటే ఒకలా ఆలోచిస్తాను, ఇది అసలు నా సమస్యే కాదు అనుకుంటే ఒకలా ఆలోచిస్తాను. చూడండి, మన సమస్యల కంటే పక్కన వాళ్ళ సమస్యలకి మనం మంచి పరిష్కారాలు చెప్తాం, ఎందుకంటే మన మైండ్ ఒక పీస్ఫుల్గా ఉంటుంది కాబట్టి. సో మనం ఇట్లాంటి అలవాటు చేసుకుంటే మన లోపల ఉన్న వాటిని మనం కొంచెం కట్ డౌన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే. సో ఇక్కడ మానసికంగా ఒక డిప్రెషన్లోకి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇప్పుడు జనరల్గా ఏంటంటే, పైకి చెప్పుకునే విధంగా ఉండకపోవచ్చు, లేకపోతే చాలా ఉంటాయండి. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు 10 మందిలో ఒకవేళ మీరు 10 మందికి నచ్చాలని రూల్ లేదు, అయితే 7 గురికి మహాబ్రహ్మాండంగా నచ్చి 3 గురికి మాత్రం అసలు నచ్చకపోవచ్చు. అయితే మ్యాన్ అంటే మ్యాన్ కానీ ఉమెన్ సైకాలజీ కానీ ఎలా ఉంటుందంటే, నచ్చిన వాళ్ళ గురించి ఆలోచించి వీళ్ళు డిప్రెషన్లోకి వెళ్తుంటారు, వీళ్ళు ఏదో నన్ను ఏదో అన్నారు. ఈ 7 గురు గురించి కనుక ఆలోచిస్తే వాళ్ళ లైఫ్ చాలా బాగుంటుంది. ఈ 7 గురు వీళ్ళు బాగా కేర్ తీసుకుంటారు, బాగా చేసుకు, కానీ ఈ 3 గురు గురించి ఆలోచించి లైఫ్లో డిప్రెషన్లోకి వెళ్ళి వాళ్ళ జీవితాలు అగమ్య గోచరంగా అయిపోయిన సందర్భాలు చాలా మనం ప్రాక్టికల్గా చూసాం. సో అసలు వీటిని అధిగమించడానికి ఈ కట్ డౌన్ చేయడం ఎట్లా అంటే, ఎందుకంటే ఇప్పుడు నెగిటివ్ థాట్స్ అంటారు, నెగిటివ్ పీపుల్ అంటారు, అంటే ఒక 7 గురికి నచ్చిన వాడు 3 గురికి ఎందుకు నచ్చలేదు, అది ఇక్కడ మేజర్ ఫ్యాక్టర్. సో దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? నేను ఒక క్వశ్చన్ అడుగుతానండి. ఒక మనిషికి హై ఫీవర్ వచ్చింది, అది 3-4 రోజులు ఉండి యాంటీబయాటిక్స్ సంథింగ్ ఏ తీసుకుని తగ్గిపోతే దానివల్ల మనిషికి ఏమైనా హామ్ ఉందా అండి? లేదు. అదే ఆ హై ఫీవర్కి నువ్వు ఏ మెడికేషన్ తీసుకోకుండా ఇంకా ఆ ఫీవర్ని పెంచేలాగా నువ్వు బిహేవ్ చేస్తూ ఉండి దానికి ప్రాపర్గా మనం ఇవ్వాల్సింది ఇవ్వకుండా ఉంటే ఆ హై ఫీవర్ చివరిదాకా తీసుకెళ్తుంది కదా. సో మనిషి మైండ్ కూడా అంతే. మనం డిప్రెషన్ని కనుక మనకు ఒక హై ఫీవర్ అనుకుంటే దానికి ఇవ్వాల్సింది కనుక ఇచ్చి త్వరగా సార్ట్అవుట్ చేసుకుంటే మనం మిగులుతాం. దానికి అలా ఇవ్వకుండా ఆ డిప్రెషన్ని పెట్టి పోషించి అది ఇంకా ముదిరే అంతవరకు అట్టి పెడితే అది ఏం చేస్తుందండి, ప్రాణాలు తీసేదాకా వెళ్తుంది. సో ఫీవర్ మనిషికి ఎంత కామనో డిప్రెషన్ కూడా అంతే కామన్. డిప్రెషన్ లేని మనిషి ఉంటారని నేను అనుకోను,
బట్ అందులో లెవెల్స్ ఉంటాయి. ఎంతవరకు డిప్రెస్ అవుతున్నారు, ఏ విషయాలు డిప్రెస్ అవుతున్నారు, దాంట్లో ఎంత త్వరగా బయటకు వస్తున్నారు అనేది పాయింట్. అండ్ ఒకే మనిషి ఒకే విషయం గురించి కూడా డిప్రెస్ అవ్వచ్చు, చాలా విషయాల గురించి డిప్రెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎవరు అన్నారు మీరు అన్నట్టు, ఎవరు నెగ్లెక్ట్ చేశారనో, లేకపోతే ఎవరో బ్లేమ్ చేశారనో, లేకపోతే ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ అనో, ఇంకేదో, లేకపోతే కెరీర్లో ముందుకెళ్ళలేకపోతున్నామనో, ఏం చేసినా నాకు, నేను ఎంత మంచి చేసినా, మీ ఎంత పాజిటివ్ చేసినా నాకు రావట్లా గెట్ బ్యాక్ సేమ్ అలాగానో. సో చాలా రకాలు ఉంటాయి డిప్రెషన్లో. సో డిప్రెస్ చేసిన ఫీవర్ వచ్చిన వాళ్ళని మనం నార్మల్గా చూస్తాం, కానీ డిప్రెషన్ ఉన్న వాళ్ళని ఇప్పుడు సెలబ్రిటీస్ డిప్రెషన్, నాకు నేను డిప్రెషన్ ఫేస్ చేశాను ఆ టైంలో అంటే వాళ్ళని హెడ్లైన్స్లో వేసేసి మనం ఈకి పారేస్తాం. సో వాళ్ళకి ఫీవర్ వచ్చిందంటే మనం అంత ఫీల్ అవ్వం కదా, ఇది అలాగే తీసుకోవాలి. వాళ్ళు మళ్ళీ గెట్ బ్యాక్ అయ్యారు కదా, అది కదా పాయింట్ అక్కడ. సో డిప్రెషన్ అంటే చాలా పెద్ద విషయంగా మనం చూడొద్దు, చాలా పెద్ద విషయంగా చూసినా సమస్య అది, అలా అని మనం చాలా పెద్దగా తీసుకోకపోయినా సమస్య అది, ఎంతవరకు తీసుకోవాలి అంతవరకు తీసుకోవాలి. సో డిప్రెషన్ లేని మనిషి ఉండరు. మీరు అన్నట్టు ఓ 10 మందిలో 9 మంది మంచిగా ఉండి 3 మంచిగా లేరు అని చెప్పి ఆ 3 గురించి ఆలోచిస్తూ డిప్రెస్ అయిపోయే వాళ్ళు ఉంటారు. అలా అంటే మీనింగ్ ఏంటంటే అండి, ఆ 3 వాళ్ళ లైఫ్లో చాలా ఎక్కువ పాత్ర పోషిస్తున్నారు ఆ 7 కంటే అని ఒక మీనింగ్. లేకపోతే ఈ 3 గురించి ఎందుకు ఆలోచించాలి? ఇప్పుడు ఒక మనిషికి 10 ఉన్నారండి, ఫ్రెండ్స్, అమ్మ, నాన్న, తమ్ముడు అనుకోండి. ఫ్రెండ్స్ అందరూ మంచిగా ఉంటారు, ఈ 3 అమ్మ, నాన్న, తమ్ముడు అనుకుందాం, వాళ్ళ 3 సరిగ్గా ఉండరు, వీడు డిప్రెస్ అవుతాడు. అప్పుడు నీకు 7 బాగున్నారు కదా, నువ్వు ఈ 3 ఎందుకు పట్టించుకుంటున్నావు అంటే కుదరద్దా? అంతే కదా, కుదరదు. ఎందుకంటే వీళ్ళు ఇంకా ప్రయారిటీ అన్నమాట. సో మన ప్రయారిటీ బేస్ని బట్టి మనం వాళ్ళు ఎలా తీసుకుంటున్నామని డిపెండ్ అయి ఉంటుంది. సో వాళ్ళ ప్రయారిటీ అది. అలా అని చెప్పి నాకు ఫ్రెండ్స్ ఉన్నారు కదా, పేరెంట్స్ ఏమనుకుంటే ఏంటో లైట్ తీసుకోరు, మనము తీసుకోలేము. సో మన ప్రయారిటీ బేస్. సో కానీ మనం ఏం చేయగలగాలి, జనరలైజ్డ్ లెవెల్లో మనము వాళ్ళు టైం వస్తుంది, దే విల్ కమ్ టు నో, సో దానికోసం మనం డిప్రెస్ అవ్వాల్సిన అవసరం లేదు అని మనం అర్థం చేసుకోవాలి. ఇట్ డిపెండ్స్ అపాన్ మన రిలేషన్ బట్టి, ఎదుటి మనిషి రిలేషన్ బట్టి. ఇప్పుడు ఎవరో అన్నారనుకోండి, నేను లైఫ్లో 2 కలిశాను, వాళ్ళ వల్ల నేను ఏదో హర్ట్ అయ్యాను అనుకోండి, సో వాళ్ళ వచ్చి నేను డిప్రెస్ అవుతానా? పెద్దగా అవ్వను నేను. ఒకవేళ నేను అలా అవుతున్నానంటే అప్పుడు నన్ను నేను చెక్ చేసుకోవాలి. నువ్వు ప్రతిదానికి డిప్రెస్ అయిపోతానంటే అలా అవ్వదు. సో అలా అని చెప్పి ఏదో ఉంటుంది చూసారా, ఓన్లీ పాజిటివ్ని చూసి మాత్రమే ఉండాలి అంటే కూడా కుదరదు. మనిషి మైండ్ ఎలా ఉంటుంది అంటే వాడికి కంప్లీట్నెస్ కావాలి, అన్నీ కావాలి. అంటే ఒక ప్లేట్లో అన్నం, కూర, పప్పు, ఇలా సంథింగ్ అన్ని ఐటమ్స్ ఉండినట్టు వాళ్ళ లైఫ్లో ప్రతి ఒక్కరు అలాగే ఎక్స్పెక్ట్ చేస్తారు. నాకు మంచి ఫ్యామిలీ కావాలి, మంచి ఆరోగ్యం కావాలి, ఫినాన్షియల్గా నేను ఫిట్ ఉండాలి, లైఫ్లో ఎంజాయ్ చేయాలి, లేకపోతే నేను అనుకునే చెయ్యాలి. సో ప్రతి మనిషి అలాగే అనుకుంటారు. ఏ మనిషి ఇట్లా నాకు నాకు లేకపోయినా పర్లేదు అని అనుకోరు, అన్నీ కావాలనుకుంటారు. సో మనిషి మైండ్ అలా ఉంది. సో వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు చుట్టూనాడు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళని మంచిగా చూడాలి అనే మైండ్ సెట్లోనే వీళ్ళు ఉంటారు. సో ఎక్కడైనా లోపం జరిగితే బాధపడతారు, అది మనిషి సహజం, అంతే, దాన్ని మనము డినే చేయటట్లేదు. బట్ అది ఎంతవరకు అనేది మనం ప్రశ్నించుకోవాలి. సో ఎదుటి వాళ్ళు ఏదో అంటున్నారని మనం డిప్రెస్ అయిపోయి అది ఎక్కడికో దారి తీసేంత దాకా మనం స్కోప్ ఇవ్వకూడదు. ఇన్ఫ్యాక్ట్ ఎదుటి వాళ్ళ ఒపీనియన్ మన లైఫ్ని డిమాండ్ చేసో మనం వాళ్ళకి లొంగిపోయినట్టే కదండి. ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళు అన్నదానికి మనం డిప్రెస్ అయిపోదాం, మనం వాళ్ళకి లొంగిపోయినట్టే. నువ్వు హర్ట్ అయినా దాన్ని యూ షుడ్ గెట్ బ్యాక్. సో గెట్ బ్యాక్ అనమాట. సో అంత మించి మనకి ఇంకో ఆప్షన్ ఏముంటుంది, ఎక్కడ ఎప్పుడెక్కడ స్ట్రక్ అవ్వకూడదండి. ఓకే.